నవరత్నాలు నవమోసాలు పోలం రెడ్డి దినేష్ రెడ్డి. రాజేంద్ర సార్ దానికి ఫండింగ్ లేదని చెప్పని ఏమైతుందంటే వాళ్ళకి శాలరీ సరిగ్గా ఇచ్చారు, డబ్బులు లేవని చెప్పని డిలే చేస్తా వస్తున్నారు. ఇదంటే 1 లక్ష 2 లక్షలు అయితే చేసేసిండే వాళ్ళు. ఇది దాదాపుగా నాకు ఇక్కడ చెప్పారేమో ప్రధానంగా మనకి సౌకర్యాల సమస్య ఎక్కువ ఉంది, అలానే చట్టపడి రావడం అనుకుంటున్నా మీకు వస్తుంది. అదేంటి ఇబ్బంది అయితే సౌకర్యాలు అయితే మన ప్రభుత్వం రాగానే మొదటి వస్తుంది నేను వస్తుంది చెప్పాలి. మళ్ళీ ఇండివిజువల్ అయితే కరెంట్ ఇంటికి మీకు మళ్ళీ మీకు బస్సు ఎక్స్ట్రా ప్రయాణం సపరేట్ అవుతుంది. ఇంట్లో మీకు చట్టపరం అంటే వాళ్ళకి ఉద్యోగాలు చెప్తున్నాం, ఉద్యోగాలు రాక ఇబ్బంది ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకించి కోవూరు నియోజకవర్గ ప్రజానీకానికి అందరికి కూడా పేరు పేరున ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం మనందరం కూడా మంచి కలగాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో మన రాష్ట్ర అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబం బాగుండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ కొత్త రాష్ట్రము విడిపోయింది. ఈ కొత్త సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి ఎలక్షన్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాము. 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, మరో 2 నెలలు అధికారం ముగియనుంది, ఎలక్షన్ రాబోతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపించేటప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు, దాదాపు 730 హామీలు ఇచ్చారు. అందులో దాదాపు నెల్లూరుకి 35 హామీలు ఇవ్వడం జరిగింది. కోవూరు నియోజకవర్గాన్ని చూస్తే మన షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తా అన్నారు, షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఏవైతే ఉంటారో వాళ్ళు బకాయిలు తీస్తానని చెప్పన్నారు. అలానే మన కోసం మన రైతుల కోసము ప్రత్యేకమైన స్టోరేజ్ యూనిట్స్ పెట్టి అవన్నీ కూడా ఆరబెట్టుకొని వాటికి ధర కల్పిస్తానన్నారు. అలానే ఇఫ్కోసెస్ లో పరిశ్రమ తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు పెంచుతానని చెప్పి కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ హామీలన్నీ కూడా తప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత. ఒక్కటంటే ఒక్క హామీ కోవూరు నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అలానే నెల్లూరు జిల్లాకు మనం చూస్తే 35 హామీలు ఇస్తే అందులో కేవలం ఒక్క హామీ మాత్రమే నెరవేర్చారు. దాదాపు 97% హామీలన్నీ కూడా ఫెయిలియర్గా నిలిచాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 733 హామీలు కేవలం 87 హామీలు మాత్రమే నెరవేర్చారు. నవరత్నాలు కానివ్వండి, పాదయాత్రలు ఇచ్చిన హామీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏవి కూడా నెరవేర్చకుండా ఇవాళ నవరత్నాలు నవమోసాలుగా నిలుస్తున్నాయి. హామీలు ఇచ్చిన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో కేవలం 10 నుంచి 20% మాత్రమే వస్తున్నాయి, 85% ప్రజానీకానికి రావట్లేదు. ఇవాళ మనం తిరుగుతున్నప్పుడు ప్రతి అడుగు ప్రజల కోసం తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ అవన్నీ చెబుతున్నారు. ఇవాళ మనంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ అధికార పార్టీ ఎలా ఉందంటే మునిగిపోయే పడవలాగుంది. అక్కడి నుంచి ఎమ్మెల్యేలందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఆదరించే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ల రూపాన వాళ్ళ నిరసన రేపు ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. ఇవాళ జాగ్రత్త పడుతున్న వాళ్ళందరూ కూడా దూకుతున్నారు, ఆ పార్టీ నుంచి దూకి బయటకు వచ్చేసి వేరే పార్టీలోకి రావడమో లేకపోతే వాళ్ళందరూ కూడా రాజకీయ సన్యాసం పుచ్చుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా వస్తారో ఎంతమంది ఏమి ఇవ్వబోతున్నారు ఇవాళ ప్రజాని, నేను ఇవాళ ప్రజా ప్రతినిధులు ఎవరున్నారు వాళ్ళందరికీ మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం అంటే ఇవాళ ప్రజల్ని కొనుక్కు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. మిమ్మల్ని రేపు తిరగదనే రోజులు దగ్గరలో ఉన్నాయి, ఖచ్చితంగా రేపు బుద్ధి చెప్పబోతున్నారు. ఇవాళ కోవూరు నియోజకవర్గంలో ఇంకొక ప్రధాన సమస్య ఉంది. మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు, నేను ఆరుసార్లు ఎమ్మెల్యే అని చెప్పి. కోవూరు నియోజకవర్గం ప్రధానంగా రైతు ఆధారిత ప్రాంతము. ఇవాళ మనకి మొన్న ఎలువలు వచ్చాయి, మీచంగ్ తుఫాను, తద్వారా అందరు కూడా పంట పొలాలన్నీ డ్యామేజ్ అయ్యి అన్నీ కూడా మళ్ళీ నాట్లు వేసుకొని మళ్ళీ పైర్లకు వచ్చిన సమయం. అయితే యూరియా అవసరమైన సమయంలో ఇవాళ ఆర్బీకే కేంద్రాలకు వెళ్తే 80 పైగా ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో. ఏ ఆర్బీకే కేంద్రంకి వెళ్ళినా యూరియా లేదని చెప్పంటారు, కానీ ప్రైవేట్ సొసైటీలో ఉన్నాయి, అలాగే ప్రైవేట్ షాప్స్ ఏదైతే అమ్ముతాయో అక్కడ కూడా ఉన్నాయి. మనము కానీ ఆర్బీకే కేంద్రాల్లో కొంటే యూరియా బస్తా 230 రూపాయలు, 260 రూపాయలు, అదే 260 నుంచి 270 రూపాయలు. ఇవాళ బయట కొంటుంటే 350 నుంచి 400 రూపాయలు బయట ఈ షాపులో అమ్ముతున్న వైనం, అంటే 150 రూపాయలు మనము అదనంగా రైతు కొంటున్నారు. ఒక్కొక్క యూరియా బస్తా ఎంత అవసరం పడుతుందో మీ అందరూ కూడా తెలిసిన అవసరం ఉంది. ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు
రైతుకి, సామాన్యమైన రైతుకి ఎక్కడ కూడా యూరియా అందని పరిస్థితి. ఇవాళ యూరియా అందక రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. నేను ఇవాళ ప్రసన్న కుమారెడ్డి గారికి తెలియజేస్తున్నాను, అలానే జిల్లా కలెక్టర్ దీంట్లో జోక్యమై రైతులకి యూరియా అందేటట్టు చేయాలి. ఎవరైతే ఈ అక్రమాలకి పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇవాళ కలెక్టర్ గారిని కోరుతున్నాను. అలానే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవాళ మనం తిరుగుతున్నప్పుడు రోడ్లు సక్రమంగా లేవు, సౌటు కళ్ళు ఎవరు కూడా క్లీనింగ్ చేయడానికి రావట్లేదు, ఎవరు కూడా మా సమస్యలు పట్టించుకోవట్లేదు. పంచాయతీకి వెళ్ళి మా సమస్యలు తెచ్చుకుంటుంటే అసలు ఎవరు కూడా సార్ మీరు స్పందించట్లేదు, ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి మేము ఓటేసి గెలిపిస్తాము, మాకు ఈ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం సత్యం. 150 పైన సీట్లు మేము మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో కైవసం చేసుకోబోతున్నాం. నారా చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి కాబోతున్నారు. అలానే కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మాకు చెప్పిన ప్రతి ఒక్క సమస్య పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను.